నరేంద్ర మోదీని గద్దెదించడమే లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు నీరుగారుతున్నట్టే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దేశం మొత్తం తిరిగి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా తాము అంతా పోరాడుతున్నామన్న భావనను కల్పించడానికి ప్రయత్నించారు. కానీ ఎన్నికల ప్రక్రియ చివరికి వచ్చి అందరూ ఒక తాటిపై నిలబడాల్సిన సమయంలో ఎవరికి వారే అవుతున్నారు. ఫలితాలు వచ్చే మే 23వ తేదీన బీజేపీయేతర పార్టీలన్నింటితో కలిపి ఓ సమావేశం పెడదామని, దాని ద్వారా బీజేపీకి ప్రత్యామ్నాయం ఉందన్న విషయం అటు ప్రజలకు ఇటు రాష్ట్రపతికి కూడా సందేశం పంపినట్లు అవుతుందని చంద్రబాబు ప్రతిపాదించారు. కానీ ఈ భేటీకి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, తృణమూల అధినేత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. విపక్షాల భేటీకి వస్తే కాంగ్రెస్ కు మద్దతిచ్చినట్లవుతుందని వారు అనుకుంటున్నారు. తామే ప్రధాని కావాలన్నది వారి లక్ష్యం. ఈ విషయంలో వీరిద్దరూ ఏమాత్రం వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. తమకు వచ్చే సీట్లే నిర్ణయాత్మకం అవుతాయన్నది అంచనా. అందుకే ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రమే కూటమి భేటీకి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తృణమూల్ కోసం 2 రోజుల పాటు ప్రచారం చేయడానికి బెంగాల్ వెళ్లిన సీఎం మమతా బెనర్జీని ఎంతగా ఒప్పించే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని తెలుస్తోంది. ఆమె ఢిల్లీలో కీలక పాత్ర పోషిస్తారని బహిరంగ సభలో చెప్పినా తృణమూల్ నుంచి భేటీకి సానుకూలత రాలేదని సమాచారం. దీంతో మే 23న ఏర్పాటు చేయాలనుకున్న విపక్ష పార్టీల భేటీ కూడా ప్రశ్నార్థకంగా మారింది. తనకు ప్రధానమంత్రి పదవి రాకపోతే మోదీ మళ్లీ ప్రధాని అయినా పర్వాలేదన్నట్లుగా ఇప్పుడు కొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది ఓ రకంగా బీజేపీకి కలిసి వస్తున్న కాలం అనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ పూర్తిగా మెజార్టీ సాధించకపోవచ్చు, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంచనాలు బలంగా ఉండడానికి ఈ ప్రాంతీయ పార్టీల వైఖరే ప్రధాన కారణం.